హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శేషు మీరు చూస్తున్నారు శేషు టెక్ గ్యాలజీ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి యాక్టివా 125 BS6 స్కూటర్ గురించి ఫుల్ రివ్యూని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం యాక్టివా 125 BS6 పాత యాక్టివా 125 కన్నా ఇప్పుడు వచ్చిన యాక్టివా 125లో చాలా వేరియేషన్స్ అయితే చూపించారు అప్డేట్ కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు సో వాటన్నిటి గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పుకుంటున్నాను ఇకపోతే ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదామా పదండి ఈ యాక్టివా 125 BS6 స్కూటర్లో వచ్చేసి మెయిన్గా ఇది మూడు వేరియట్లు అయితే మనకి లభిస్తుంది ఫస్ట్ వేరియంట్ వచ్చి స్టాండర్డ్ వేరియంట్ రెండు వచ్చి అలై వీల్స్ వేరియంట్ మూడు వచ్చేసి డీలక్స్ వేరియంట్ సో నన్ను అడిగితే కనుక మీరు డీలక్స్ వేరియంట్ అనేది తీసుకోండి ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది హోండా కంపెనీ వాళ్ళు ఈ BS6లో వచ్చిన అప్డేట్లోని ముఖ్యంగా చూసుకుంటే కనుక సైడ్ స్టాండ్ ఇండికేటర్ అప్డేట్ ఈ సైడ్ స్టాండ్ ఇండికేటర్ అప్డేట్ చూసుకుంటే కనుక మీకు బండి మనం తీసినప్పుడు సైడ్ స్టాండ్ తీయకపోతే కనుక ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వదు ఇంజిన్ ఆఫ్లోనే ఉంటుంది సో మీరు సైడ్ స్టాండ్ తీస్తేనే మీకు ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ఫ్యూచర్ వల్ల ప్రమాదాలు అయితే జరగడం ఖచ్చితంగా తగ్గుతుంది అంతేకాకుండా రన్నింగ్లో ఒకవేళ ఆటోమేటిక్గా సైడ్ స్టాండ్ పడినా సరే ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోవడం జరుగుతుంది నేను టెస్ట్ చేసి కూడా చూశాను ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి అలాగే మరొక ఫీచర్కి వచ్చేసి ఏసీజీ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ కనుక చూసుకుంటే కనుక మన ట్రాఫిక్లో సిగ్నల్ పడినప్పుడు బండి అయితే ఆఫ్ చేస్తాం కానీ ఇంజిన్ ఆఫ్ చేయము కానీ ఈ వెహికల్లో వచ్చేసి బండి ఎప్పుడైతే ఆపుతామో అప్పుడు 3 సెకండ్స్కి ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది మళ్ళీ మనం మూవ్ అవ్వాలంటే ఎక్సిలేటర్ మూవ్ చేస్తే ఇస్తే చాలు ఆటోమేటిక్గా ఇంజిన్ స్టార్ట్ అయిపోయి బండి మూవ్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరొక ఫీచర్ విషయానికి వస్తే కనుక మీకు సైలెంట్ స్టార్ట్ అంటే మీకు సెల్ఫ్ కొట్టినప్పుడు ఇంజిన్ సౌండ్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు పెద్దగా వస్తుంది ఎక్కువ వస్తుంది ఇప్పుడున్న స్కూటర్స్లో అన్నిటిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కానీ దీంట్లో మటుకి ఆ సౌండ్ అయితే ఖచ్చితంగా ఉండదు చాలా సైలెంట్ స్మూత్ సౌండ్ అయితే ఖచ్చితంగా వచ్చింది నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి ఇంకా మరొక విషయానికి వస్తే కనుక డిజిటల్ మీటర్ అనలాగ్ మీటర్ ఈ డిజిటల్ మీటర్ విషయానికి వస్తే కనుక చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారని చెప్పుకోవాలి నార్మల్గా అన్ని బైకుల్లోని టైం ఉంటుంది సెకండ్ ట్రిప్ ఉంటుంది ఫస్ట్ ట్రిప్ ఉంటుంది టోటల్ ట్రిప్ ఉంటుంది దీంట్లో మట్టికి యాడ్ చేసిన విధంగా చూసుకుంటే కనుక బండి అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది అన్నది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీకు మీ బండిలో ఉన్న పెట్రోల్కి ఎంత ఎన్ని కిలోమీటర్లు అయితే వస్తుంది అన్నది కూడా ఈ వెహికల్లో ఇవ్వడం అయితే జరిగింది ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ బైక్లో ఎంత పెట్రోల్ అయితే ఉందో అది ఎన్ని కిలోమీటర్లు అన్నది కూడా ఆ బైక్ మీద ఇన్ని కిలోమీటర్లు వస్తుందని డిజిటల్ మీటర్లో చూపిస్తుంది మరొక విషయానికి వస్తే కనుక ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అనేది బ్యాక్ సైడ్ అవ్వడం జరిగింది సో ఈ హోండా కంపెనీలో ఇప్పుడుకి ఈ అప్డేట్ అయితే ఏ బైక్లోనే లేదు ఓన్లీ టీవీఎస్ జూపిటర్లో ఉందనుకుంటాను ఈ అప్డేట్ అనేది సో ఇప్పుడు యాక్టివా 125 BS6లో కూడా ఈ అప్డేట్ ఇచ్చేసారు దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ బండి యొక్క కలర్స్ చూసుకుంటే 4 కలర్స్ అయితే ఈ బండిలో రావడం అయితే జరిగింది రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ అలాగే వైట్ కలర్ ఇంకోటి గ్రే కలర్ ఈ ప్రస్తుతానికైతే ఈ 4 కలర్స్ అయితేనే మనకి అవైలబుల్గా లభిస్తున్నాయి అలాగే బండి గురించి చూసుకుంటే కనుక ఫ్రంట్ విషయానికి వస్తే కనుక పాత యాక్టివా 125 ఎలాగైతే ఉందో సేమ్ దీనికి కూడా హెడ్ ల్యాంప్ లుక్ అయితే అలాగే ఉంది మార్పు అయితే ఏం చేయలేదు కానీ కింద వచ్చేటప్పటికి కింద క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రోమ్ ఫినిషింగ్లో దీనికి వచ్చేసి ఎల్ఈడి లైట్లు అయితే ఇచ్చారు లైట్ విషయానికి వస్తే కనుక మన కింద సైడ్ కూడా క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్టీల్ కోటింగ్లో యాక్టివా 125 అని ఇవ్వడం అలాగే బ్యాక్ సైడ్ కూడా మార్పు ఏమీ లేదు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మీకు పాత యాక్టివా 125 ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది పాత 125 యాక్టివాకి ఈ యాక్టివా 125కి పెద్ద మార్పు అయితే ఏమీ లేదు జస్ట్ క్రోమ్ ఫినిషింగ్ ఎల్ఈడి లైట్లు ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా బైక్ యొక్క బాడీ విషయానికి వస్తే ఫుల్ మెటాలిక్ బాడీ అయితే ఇచ్చారు సో బండి కూడా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్స్ HET ఇంజిన్ తోటి BS6 ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బైక్ యొక్క CC విషయానికి వస్తే కనుక 124 CC అయితే ఇవ్వడం జరిగింది ఈ బైక్ 124 CC బైక్ ఇకపోతే ఓవరాల్గా ఈ బండి యొక్క మైలేజ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఇవ్వడం అయితే 60 ఇచ్చారు కానీ నా అంచనా ప్రకారం అయితే నుంచి 55 మధ్యలో అయితే ఇవ్వచ్చు బైక్ మైలేజ్ విషయానికి వస్తే అయితే బండి మన కొత్తగా లాంచ్ అయింది కాబట్టి దీని మైలేజ్ అనేది ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము ఇకపోతే ఈ బైక్ యొక్క ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే కనుక 5.3 లీటర్స్ ఈ యొక్క బైక్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఎవరు చేశారు ఇప్పుడు మనం చూద్దాం. బండి గురించి మొత్తం ఫుల్ రివ్యూని ఇప్పుడు మనం చూసి తర్వాత మీ దగ్గరికి వస్తాం. ఓకే ఫ్రెండ్స్, టైర్ల విషయానికి వస్తే కనుక ట్యూబ్లెస్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వీల్ బేస్ సైజ్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసి 12 ఇంచెస్ ఇచ్చారు, అలాగే బ్యాక్ వీల్ వచ్చేసరికి 10 ఇంచెస్కే ఇచ్చారు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ వచ్చేసరికి 3 స్టెప్స్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బ్రేక్ విషయానికి వస్తే కనుక దీనికి కాంబో బ్రేక్ సిస్టమేటిక్గా అయితే ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. అయితే బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ కూడా అప్లై అవుతుంది. దీన్ని CBC కాంబో డిస్క్ బ్రేక్ అని కూడా అంటారు. ఈ ఫీచర్ కూడా బెస్ట్ అని చెప్పి. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే కనుక సింగిల్ సిలిండరీ 4 స్ట్రోక్ HET BS6 ఇంజిన్తో కలిగి ఉంటుంది. ఇది 124 CC. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 8.21 PS వద్ద 6500 RPMను, అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 10.3 Nm వద్ద 5000 RPMను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా కీ పక్కన స్విచ్ విషయానికి వస్తే దీని అప్లోనేమో ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ అవ్వడానికి, అలాగే కిందేమో సీట్ ఓపెన్ అవ్వడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే ఈ అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసేపటికి 18 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ పడుతుంది. 18 లీటర్స్ అంటే కనుక మనకి చిన్న సైజ్ హెల్మెట్ ఈజీగా పడుతుంది. అండ్ ఈ వెహికల్లో కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా అవకాశం ఉంది. ఈ మొబైల్ ఛార్జింగ్ అనేది మన అండర్ సీట్ కిందనే లోపలే పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. ఛార్జింగ్ పెట్టుకుని దానికి ఎక్స్ట్రా పేమెంట్ అయితే కట్టాల్సి వస్తుంది. ఇక ఫ్రంట్ కూడా చిన్న స్మాల్ సైజ్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన మొబైల్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. కాకపోతే దీనికి లాక్ సిస్టమ్ అయితే ఇవ్వలేదు. సేమ్ మన గ్రాజియాకి ఫ్రంట్ స్టోరేజ్ చేసుకోవడానికి ఎలా చిన్న బాక్స్ లాగా ఇచ్చారో దీనికి కూడా అలాగే మొబైల్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా టాప్లో చూసుకుంటే అనలాగ్ అండ్ డిజిటల్ మీటర్ ఇవ్వడం అయితే జరిగింది. బండి నడిపే వాళ్ళకి కూడా మంచి ఫీలింగ్ అయితే ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇంకా రైట్ సైడ్ స్విచ్ విషయానికి వస్తే కనుక ACG స్విచ్ అనే ఒక స్విచ్ సెల్ఫ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ACG స్విచ్ ఆన్లో ఉంటేనే మనకి ట్రాఫిక్లో సిగ్నల్ పడినప్పుడు 3 సెకండ్స్లో వెహికల్ అనేది ఆగడం, ఇంజిన్ ఆగడం, మళ్ళీ యాక్సిలరేట్ ఇస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక లైట్ అప్ అండ్ డౌన్స్, అలాగే హారను, సిగ్నల్ లైట్స్, స్విచ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకి మెయిన్ థింకింగ్ చూసుకుంటే డిజిటల్ మీటర్ విషయాన్ని చూసుకుంటే కనుక మనకి కార్లో ఏ సిస్టమేటిక్ అయితే ఇచ్చారో సేమ్ అదే సిస్టమేటిక్ దీనికి కూడా యూజ్ చేశారు. మన కార్ ఆన్ చేసినప్పుడు ఇంజిన్ కండిషన్ అది ఎలా ఉంటుందో లైట్లో ఎలా చూపిస్తుందో ఇందులో కూడా అలాగే చూపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. అంతేకాకుండా ఈ డిజిటల్ మీటర్లోని మనం చూసుకుంటే కనుక ఈ ట్యాంక్లో ఎంత పెట్రోల్ అయితే ఉందో, ఇంకా ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది యావరేజ్గా ఎన్ని కిలోమీటర్లు అయితే ఇస్తుందో కూడా చెప్తుంది. ఇకపోతే సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఆన్ ఎలిగి ఆఫ్ అయి ఉంటుంది. అది ఆన్ అయి ఉంటే కనుక ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వదు. అదే సైడ్ స్టాండ్ వేసి ఉంటే కనుక ఈ సిస్టమ్ కూడా ఉండడం జరిగింది. ఇకపోతే దీంట్లో ఆయిల్ ఫుల్లింగ్ పాయింట్లు, అలాగే క్లాకు, ఇంకా మనకి ట్రిప్ 1, ట్రిప్ 2 ఇలాగ డిజిటల్ మీటర్లో చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వెహికల్ వెయిట్ విషయానికి వస్తే కనుక 111 kgs వెహికల్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. యాక్టివా మీద చూసుకుంటే కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవాలి. అంతేకాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కనుక 169 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్. ఇంకా ఫైనలీ బండి కాస్ట్ వచ్చేసరికి స్టాండర్డ్ వేరియంట్ అయితే 70,200, అలాగే అలైవీల్స్ వేరియంట్ అయితే వచ్చేసరికి 73,800, అంతేకాకుండా డీలక్స్ వేరియంట్ వచ్చేసరికి 77,300గా పడుతుంది. నన్ను అడిగితే డీలక్స్ వేరియంట్ తీసుకోవడమే చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే కనుక. అయితే దీని కాస్ట్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే, RTO ఖర్చులు కాకుండా ఓన్లీ బండి కాస్ట్ మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, జై హింద్.